గుణవతి అయిన భార్య చాలా 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 అద్భుతమైన పాఠం ఇది ఈ పాఠాన్ని వింటున్న వాళ్ళు భార్యాభర్తలుగా వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు భాగ్యవంతులని చెప్పాలి మీకోసం మీ కుటుంబం కోసం దేవుడు చెప్పిన అద్భుతమైన మాటలు గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో దేవుడు బైబిల్లో చాలా చక్కగా చాలా చాలా మంచి మాటలు ఆయన రాయించాడు కుటుంబంలో ఉన్న వారికి భార్యాభర్తలైన వారికి నిజంగా చాలా మంచి సంగతులు దేవుడు చెప్పాడండి ఈ రోజు సమాజంలో వివాహమైన తర్వాత భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి కుటుంబంలో వీళ్ళు ఎలా వ్యవహరించాలో తెలియక చాలా కుటుంబాలు పతనానికి వెళ్ళిపోతున్నాయి భార్య ఒక చోట భర్త ఒక చోట వాళ్ళ మధ్య సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఈ రోజు ప్రశాంతత లేకుండా బ్రతకడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలియకపోవడం సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానవంతురాలు సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు అంటే ఈ వాక్యం ఎవరైతే వింటారో ఈ వాక్యం ఎవరైతే నేర్చుకుంటారో ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు తమ ఇంటిని కట్టుకుంటారు ఇల్లు కట్టును అంటే ఇటుకలు తెచ్చి సిమెంట్ తెచ్చి అలా కట్టడం కాదు ఇల్లు అనగా కుటుంబం జ్ఞానవంతురాలు తన ఇంటిని తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది మూడురాలు అంటే జ్ఞానం లేని స్త్రీ తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుంటుంది నాశనం చేసుకుంటుంది పాడు చేసుకుంటుంది కనుక మన కుటుంబాలు పాడైపోవడం మన కుటుంబాలు నాశనం అవడం దేవునికి ఇష్టం లేక వివాహమైన తర్వాత భర్తగా ఎలా ఉండాలి వివాహమైన తర్వాత ఒక భార్యగా కుటుంబంలో ఎలా వ్యవహరించాలి అనే సంగతులు బైబిల్లో దేవుడు చాలా గొప్పగా చెప్పాడండి ఈ బైబిల్ మనం చదవటాన్ని బట్టి ఈ బైబిల్ వాక్యాలు మనం వినడాన్ని బట్టి మనం జ్ఞానవంతులమవుతాం జ్ఞానవంతులమవుతాం ఏమండి గుణవతి అయిన భార్య గురించి బైబిల్లో చాలా మంచి సంగతులు చెప్పాడు గుణం నిజంగా మన తండ్రి అయిన దేవుడు మనకు జన్మనిచ్చిన తండ్రి చాలా మంచి గుణములు కలిగిన వాడండి చాలా చాలా ఆయన ప్రేమ గలవాడు ఆయన జాలి గలవాడు ఆయన కనికరము గలవాడు క్షమించే మంచి మనసు గలవాడు కృపా సత్య సంపూర్ణుడు ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవండి అంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన గుణాలను బైబిల్లో రాయించాడు ఇంకా చెప్పాలి అంటే ఆయన గుణాలను ప్రకటించడానికి లోకములో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని తెచ్చాడు ఎందుకు తెచ్చాడో తెలుసా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఎక్కడో చీకటిలో ఎక్కడో పాపములో ఎక్కడో శాపములో బ్రతుకుతున్న మనలను ఎందుకు దేవుడు ఈ వెలుగులోకి తీసుకొచ్చాడంటే ఆయన గుణాలను ప్రచురము చేయడానికి పేతురు మొదటి పత్రిక 2:9 అనేక సార్లు మనం చదువుకున్నాం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డారంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఎంత మంచి గుణాలు కలిగిన వాడండి మన తండ్రి సుగుణాల సంపన్నుడు ఎవరు మన తండ్రి ఆ గుణాలు కలిగిన ఆయనకు పుట్టిన వారం మనమంతా కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్న మంచి గుణాలను సాతాను తీసేశాడండి ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేయబడినటువంటి మనం ఆయన గుణాలు కలిగి బ్రతకకుండా సాతాను ఏం చేశాడంటే వాడు తన వైపుకు లాగుకొని మనలో ఉన్న గుణాలన్నీ కూడా పోగొట్టి దుర్గుణాలను తెచ్చిపెట్టాడు దుర్గుణాలు కనుక దుర్గుణాలు కలిగిన మనలను దేవుడు
చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాడు. ఎందుకంటే దేవుని గుణాలను ప్రకటించడానికి. మరి ప్రకటిస్తున్న నువ్వెలా బ్రతకాలి? ఆయన గుణాలను కలిగి బ్రతకాలి, సుగుణాలతో బ్రతకాలి. మంచి గుణాలు, మంచి గుణాలు. దేవుడు కూడా అంటాడు, నేను పరిశుద్ధుడనయ్యనలాగున మీరు పరిశుద్ధులుగా ఉండండి. అంటే ఆయన గుణాలను కలిగి మనం బ్రతకాలి. ఇక గుణవతి అయిన భార్య గురించి మన పాఠం అదే కదండి, గుణవతి అయిన భార్య. చాలా మంచి పాఠం. సామెతల గ్రంథంలో సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య గురించి చెప్తున్నాడండి దేవుడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియులారా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూసారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే దొరకరు, ఎక్కువ మంది దొరకరు, ఎక్కువ మంది ఉండరు గుణవతులు, తక్కువ. ఏదో అంటారే పెద్దలు, నూటికి కోటికి ఎక్కడో ఉంటారండి మంచివాళ్ళు. నిజమేనండి. ఇక్కడ బైబిల్ కూడా చెబుతున్నది ఏంటంటే గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. ఎవరికైనా దొరికిందా? అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అమూల్యమైనది అంటే వెల కట్టలేనిది. గుణవతి అయిన భార్య. ఒక స్త్రీకి అందమేటో తెలుసా? గుణం. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి, ఈ కోడలు చాలా మంచి కోడలండి అని దేనిని బట్టి మాట్లాడతారో తెలుసా? పైన ఉన్న అందాన్ని బట్టి కాదండి, లోపల ఉన్న గుణాలను బట్టి. గుణవతి అయిన భార్య దొరకటం అరుదని ఎవరు చెప్తున్నారు? సొలొమోను గారు. రాజులు ఎంతమందినైనా వివాహాలు చేసుకునేవాళ్ళు. ఈ రాజు సొలొమోను గారు, నేను అనుకుంటున్నాను గుణవతి కోసం ఎంత వెతికాడో ఆయన. ఆయనకి ఎంతమంది భార్యలు అంటే, అన్యజనులైనటువంటి వారిలో రాజులు ఉన్నారు, ఆ రాజకుమార్తెలు 700 మంది అట ఈయనకు భార్యలుగా వచ్చిన వారు. సొలొమోనుకు రాజకుమార్తెలైనటువంటి వారు, భార్యలుగా చేయబడిన వారు 700 మంది, ఉపపత్నులు 300 మంది, మొత్తం భార్యలు 1000 మంది. నేను అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ 1000 మందిలో ఒక్కళ్ళు కూడా గుణవతి దొరకలేదండి ఆయనకి. అనుభవంతో చెప్పాడు. ఆయన భార్యలే అతనిని భయంకరమైనటువంటి ఊబిలోనికి తీసుకెళ్లారు. అన్యజనుల కుమార్తెలు గనక విగ్రహారాధన వైపు మళ్లించారు. ఇక్కడ అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే గుణవతులు దొరకరా? దొరకరు. మరి ఎవరు దొరుకుతారు సమాజంలో? ధనవతులు దొరుకుతారు, బాగా చదువున్న వాళ్ళు దొరుకుతారు, అందగత్తెలు దొరుకుతారు, కట్నాలు ఇచ్చేవాళ్ళు దొరుకుతారు, అవునా? ప్రభుత్వ ఉద్యోగాలన్నోళ్ళు దొరుకుతారు. ఎవరెవరు దొరుకుతారు? ధనవతులు దొరుకుతారు, అందగత్తెలు దొరుకుతారు, చదువున్నోళ్ళు దొరుకుతారు, ప్రభుత్వ పదవులు ఉన్న వాళ్ళైనా దొరుకుతారు. కానీ గుణవతులు దొరకటం చాలా కష్టం. గుణవతులు దొరకటం చాలా కష్టం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికిందా? అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఏమండి, పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏం చూడాలి? అమ్మాయి గుణవతి అయినా, అబ్బాయి గుణవంతుడేనా? ఆలోచించాలండి. వివాహాలు చేసుకునే యవనస్తులు కూడా, నేను చేసుకోబోయే ఆ స్త్రీ గుణవంతురాలేనా? దేవుని నమ్ముకుందా? వాక్యాన్ని చక్కగా వింటుందా? చక్కగా దేవుని మాటకు లోబడుతుందా? పాటలు పాడుతుందా? ప్రార్థన చేసుకుంటా ఉంటుందా? ప్రతి వారం దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా భయభక్తులతో వెళుతుందా? ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? వాళ్ళు మంచివాళ్ళ కాదా? ఇవన్నీ ఆలోచించుకొని వివాహాలు చేసుకోవాలి. కానీ ఇవేమీ చూడకుండా ఏం చూస్తున్నారండి? ధనం చూస్తున్నారు, అందం చూస్తున్నారు, చదువు చూస్తున్నారు, ఏమంటే పదవులు చూసుకుంటున్నారే తప్ప గుణాన్ని చూడడం లేదండి. అందుకే సమాజం అంతా పాడైపోతుంది. నేను చెప్తాను, ధనం లేకపోయినా, అందం లేకపోయినా, ఏమంటే చదువు లేకపోయినా, ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా గుణవంతురాలను చేసుకోండి. మీరు అదృష్టవంతులు. అంతకంటే ఈ ప్రపంచంలో ఏం కావాలండి?
గుణవంతురాలైన భార్య లేకుండా ధనం ఉంటే ప్రయోజనం ఏంటి? గుణవంతురాలైన భార్య కాకుండా అందం ఉంటే ప్రయోజనం ఏంటి? చదువు ఉంటే ఏంటి? ఉద్యోగం ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? గుణవంతురాలు కావాలి. అందుకే ఎవరైనా పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు అబ్బాయి గుణవంతుడా, చక్కగా వాక్యం వింటాడా, దేవుళ్ళో ఉన్నాడా, భయభక్తులు గలవాడా, ఆ కుటుంబం ఏంటి పరిస్థితి, ఆ కుటుంబం మంచి కుటుంబమా, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా ఆ కుటుంబం వలన, పర్వాలేదు వాళ్ళు మంచివాళ్ళు, ఎప్పుడు మనకు సమస్యలు రావు, దేవుళ్ళు ఇంకా మన పిల్లలు ఎదుగుతారు, పరలోకానికి మన పిల్లలు వెళ్ళే అవకాశం ఉందని అనుకున్నప్పుడు ఆ కుటుంబంతో మీరు సంబంధం పెట్టుకోండి. వాళ్ళు ధనవంతులు కాకపోయినా పర్లేదండి, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కాకపోయినా పర్వాలేదండి, మంచి గుణవంతులు కావాలి. మంచి గుణం ఈరోజు వివాహాల్లో ఇవన్నీ చూడకుండా లోక సంబంధమైన వాటినే చూడడాన్ని బట్టి ఈరోజు సమాజంలో ఎన్నో కుటుంబాలు పాడైపోయి పతనానికి వెళ్ళిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, పతనానికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు చాలామంది ఎత్తు చూస్తున్నారు, పర్సనాలిటీ చూస్తున్నారు, రంగు చూస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటున్నారు, కానీ మంచి గుణవంతురాలేనా? దేవుని యందు భయభక్తుల్లో పెరిగినటువంటి స్త్రీ అయినా ఈమెను చేసుకోవడం వల్ల మన కుటుంబానికి మేలు జరుగుతుందా? ఈమెను చేసుకోవడం వల్ల నా కుమారుడు బాగుపడతాడా? నా కుటుంబం పరిస్థితులు ఏమైపోతాయని ఒక్కసారి ఆలోచిస్తేనండి లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించం. ఇప్పుడే కాదండి, ఇలాంటి పరిస్థితి ప్రారంభంలో కూడా ఉంది. ప్రారంభంలో నవవ కాలంలో వివాహాలు చేసుకునేటప్పుడు ఏం చూసి వాళ్ళు వివాహాలు చేసుకున్నారో ఒక్కసారి మీరు బైబిల్లో చూడాలి. ఎందుకు ఆనాడు సమాజం పాడైపోయింది? నరులు భూమి మీద ఎందుకు చెడిపోయారు? వాళ్ళ మార్గములను ఎందుకు చెరిపివేసుకున్నారు? దేవునికి ఎందుకు వాళ్ళు బాధ కలిగించారు? దేవునికి ఎందుకు సంతాపాన్ని కలిగించారంటే వాళ్ళు వివాహాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడమే. ఏం చూసి వివాహాలు చేసుకున్నారు చూడండి, ఏం చూసి వివాహాలు చేసుకున్నారు? ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని. ఆ మాట చూడండి, దేవుని కుమారులు ఏం చూస్తున్నారు? చక్కదనం. దేవుని కుమారులు పురుషులు, దేవుని కుమారులు అంటే పురుషులు, నరుల కుమార్తెలు అంటే స్త్రీలు. ఈ పురుషులు వివాహాలు చేసుకునేటప్పుడు ఏం చూస్తున్నారు? చక్కదనం చూస్తున్నారు. చక్కదనం, చక్కదనం. గుణం చూడటం లేదండి, గుణవంతురాలా కాదా, దేవుడంటే భయం ఉందా లేదా, ఇది చూడటం లేదు. చక్కని వారు అంటే అందంగా ఉంటే చాలు అనుకుంటున్నారండి నరులు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసునకు వచ్చిన వారిని, నచ్చిన వారిని వివాహము చేసుకుని, అంటే వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చూశారు ప్రారంభంలో? చక్కదనం, అందం, రంగు, ఎత్తు, పర్సనాలిటీ ఇవి చూసుకున్నారే కానీ బుద్ధి కలిగిన అమ్మాయేనా, జ్ఞానం ఉందా, దేవుని అందలి భయభక్తులు ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేవి చూడకుండా ఏం చూశారు? అందం. ఈ మధ్య ఒక ఇంట్లో గొడవ జరుగుతుందండి. తల్లి అంటుంది, వద్దురా అన్నాను. నా మాట విన్నావా? నేను వద్దన్నాను, నా మాట విన్నావా? లేదమ్మా, చాలా ఎర్రగా ఉందమ్మా, బాగుందమ్మా, నా ఎత్తు కూడా సరిపోద్దమ్మా, చాలా బాగుందమ్మా, బాగా చదువుకుందంట. అంటే నువ్వు ఎలా బెండ్ అయిపోయావన్నమాట. అసలు ప్రారంభంలో సమాజం ఎందుకు చెడిపోయింది అంటే గుణవంతురాలైన స్త్రీలను చేసుకుంటే గుణవంతురాలు ఇల్లు కట్టేది, కుటుంబాన్ని కట్టుకునేది, తన భర్త జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని చక్కగా కట్టుకునేది. కానీ గుణాన్ని చూడక ఆ రోజు చక్కదనాన్ని చూశారండి. చక్కని వారిని చూసి వాళ్లకు మనసుకు నచ్చిన వాళ్ళని వివాహాలు చేసుకున్నారు. అందుకే ఆనాటి సమాజం పాడైపోయింది. ఈరోజు కుటుంబాలు పాడవడానికి గల కారణం ఏంటో తెలుసా? చక్కదనం చూస్తున్నారే కానీ గుణం చూడడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకండి ఈ చక్కదనం? ఒక మనిషికి చక్కదనం, ఒక మనిషికి అందం ఏంటో తెలుసా? మంచి గుణం ప్రియమైన దేవుని పిల్లలారా. వీరిని బట్టి దేవుడు ఎంత బాధలోకి వెళ్ళిపోయాడు. 5వ వచనం చూడండి అక్కడ, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం. అంటే ఎందుకు చెడిపోయారు వీళ్ళు?
ఇదిగో ఇవే చూసుకొని వివాహాలు చేసుకున్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములో ఉన్న తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ఏమండి అందంగా ఉన్న వాళ్ళని చేసుకోవద్దని నేను అనడం లేదండి. అందంతో పాటు ఒక స్త్రీకి ఉండాల్సింది ఏంటో తెలుసా? మంచి గుణం. అందం దేవుడిచ్చేది. దేవుడు అందం ఇచ్చినప్పుడు ఏమండి గుణాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి. గుణం గుణం గుణమే అది గొప్ప అందం. గుణమును అక్షయ అలంకారం అన్నాడు. అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అందం ఏంటంటే గుణం ప్రియమైన దేవుని పిల్లారా. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. మరి ఆనాడు సమాజం ఎందుకు పాడైంది? పైరూపాలు చూసుకున్నారే తప్ప గుణం చూడలేదండి. అదే ఆది కాండము 6:11 చూడండి. 11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. అంటే దేవుడు ఎలా బ్రతకాలో అవి తెలుసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారండి. ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇష్టం వచ్చిన వాళ్ళని, నచ్చిన వారిని, చక్కదనం ఉందంటే చాలు పెళ్లి చేసుకోవడమే. అందుకేనండి ఆనాటి సమాజం చెడిపోయింది. అందుకు దేవుడు కోపగించి జలప్రాయాన్ని రప్పించి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేశాడు. నా కోసం బ్రతకని మీరెందుకు నాకు అనుకున్నాడండి? జలప్రలయాన్ని రప్పించి మొత్తాన్ని సమూల నాశనం చేశాడు. ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రమే మిగిల్చాడు. చూసారా? ఏమండి ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది జీవితాలు నాశనమైపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చూసింది గుణం కాదు, ఆ స్త్రీలో వాళ్ళు చూసింది అందం, చక్కదనం. చక్కదనం ఉన్న వాళ్ళని చేసుకోవద్దని నేను అనడం లేదండి. వాళ్ళకు మంచి గుణం ఉందో లేదో చూసుకోవాలండి. గుణవంతురాలైన భార్య, అదృష్టవంతులండి గుణవంతురాలైన భార్యలు దొరికిన వాళ్ళు, గుణవంతులైన భర్తలు దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా భాగ్యవంతులు. గుణవంతురాలైన భార్య, గుణవంతుడైన భర్త ఎలా ఉంటాడో ఒక చక్కని ఉదాహరణ, ఒక మంచి ఎగ్జాంపుల్ ఆదికాండం. ఆదికాండము 24:67 ఆదికాండము 24:67 ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. ఆ రోజు నిజంగానండి ఇస్సాకు వివాహం ఎలా జరిగింది తెలుసా? పెద్దలు చూసిన పెళ్ళి అది. పెద్దలు నిర్ణయించిన పెళ్ళి. పూర్వీకులు పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. చాలామంది అండి చక్కదనం చూసి ఇష్టపడి చేసుకుంటున్నారు, కష్టంగా బ్రతుకుతున్నారండి. శరీరం ఏమండి ఆ శరీర కోరికలకు లోనైపోయి శరీర బలహీనతలకు లొంగిపోయి ఏమీ ఆలోచించకుండా ఆవేశంతో పెళ్ళిళ్ళు చేసుకుని బాధపడేవాళ్ళు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంత మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సరిగా కాపురాలు చేయట్లేదండి, సరిగా చేయలేదు. ఎక్కడో కొంతమంది మాత్రం ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఇలా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ కుటుంబాలు సర్వనాశనానికి వెళ్ళిపోయాయి. కారణం ఏంటంటే వాళ్ళు అందాలు చూసి చేసుకున్నారే కానీ గుణాన్ని చూసి చేసుకోకపోవటమే దానికి ప్రధాన కారణం. దానికి ప్రధాన కారణం ఇస్సాకు వివాహం ఎలా జరిగింది? అబ్రహాము గారు తన దాసుడిని పంపించాడు కదా, తన బంధువుల ప్రాంతాన్ని పంపించి, వెళ్ళయ్యా నా కుమారుడు పెద్దవాడయ్యాడు, పెళ్లి చేయాలి, నా బంధువుల ఇండ్లకు వెళ్ళిపోయి దేవుడు నీకు చూపించిన ఒక అమ్మాయిని నా కుమారుడికి భార్యగా తీసుకురావాలి, వెళ్ళిపోమ్మనగానే ఆయన వెళ్ళిపోడండి. తన బంధువుల ప్రాంతానికి వెళ్ళగానే లాబాను ఇంటికి దేవుడు చేర్చాడు. లాబాను కుమార్తె ఎవరు? ఎవరినే? రిబ్కా. రిబ్కా కనిపించింది. ఏమండి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను బట్టి అబ్రహాం గారి దాసుడు అనుకున్నాడు ఈమె నా యజమానుని కుమారునికి భార్య అనుకొని అక్కడ పెద్దలతో మాట్లాడి నా యజమానుని కుమారునికి ఇచ్చి వివాహం చేస్తారా అంటే వాళ్ళు అన్నారు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం అన్నారండి.
ఇక ఆమెను అడిగారు అమ్మా వెళ్తావా ఆ వెళ్తాను అసలు అబ్బాయినే చూడలేదు అబ్బాయిని చూడలేదు వెళ్ళిపోతాను అంటంది మనమైతే 10 రౌండ్లు కొట్టాల 20 రౌండ్లు తిరగాలి కానీ ఆ రోజు చక్కగా పెద్దల మాట విని వచ్చేసిందండి రాగానే ఇతను ఏం చేసాడో చూడండి ఇప్పుడు చదవండి ఇస్సాకు ఇస్సాకు ఏం చేసాడంటే తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా అంటే వివాహము చేసుకొనగా పరిగ్రహింపగా అంటే వివాహమాడగా ఆమే అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను ఎప్పుడు ప్రేమించాడండి అసలు భార్యని ఎప్పుడు ప్రేమించాలి భర్త వివాహం చేసుకున్న తర్వాత ఏమండి పెళ్ళికి ముందు కాదు పెళ్లి అయిన తర్వాత భార్యను ప్రేమించాలి ఒక మంచి గుణం కలిగిన వాడు ఎవరో తెలుసా ఇస్సాకు గుణవంతుడైన భర్త వివాహము చేసుకున్న దగ్గర నుండి అంతకు ముందు ఆమె ఎవరో తెలియదు తెలియదండి వివాహమైన తర్వాత తెలిసింది నా బంధువురాలని ఆ రోజు నుండి వివాహము చేసుకున్న దగ్గర నుండి ఆ భార్యను ప్రేమించడం మొదలు పెట్టాడు ఇది ఒరిజినల్ ప్రేమ ఇది నిజమైన ప్రేమ దానికి ముందు ప్రేమ అంటారా నేను ఖచ్చితంగా చెప్పలేను ఎక్కువ శాతం డూప్లికేట్ ప్రేమలే ఉంటాయి నిజమండి ఒక భర్త భార్యను ఎప్పుడు ప్రేమించాలో తెలుసా ఈ రోజు ఎలా జరుగుతుందండి అంత రివర్స్ పెళ్ళికి ముందు ప్రేమిస్తాడు పెళ్ళైన తర్వాత వదిలేస్తాడు ఇది ప్రేమ అంటారా అసలు దీనిని ప్రేమ అంటారండి అది ప్రేమ కాదు నిజమైన ప్రేమ వివాహమైన తర్వాత భార్యను ప్రేమించడం భర్తలారా మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భార్యను నిజంగా మీరు ప్రేమించగలుగుతున్నారా అందం చూస్తున్నారా ధనం లేదనుకుంటున్నారా నా భార్యకు చదువు లేదనుకుంటున్నారా చక్కదనం లేదనుకుంటున్నారా ఏమండి ప్రభుత్వ ఉద్యోగం లేదనుకుంటున్నారా ఇవేవీ లేకపోయినా పర్లేదు మంచి గుణవంతురాలైతే చాలు నువ్వు అదృష్టవంతుడివి ఇవేవీ అవసరం లేదండి గుణం ఉంటే చాలు నువ్వు అదృష్టవంతుడివి ఇప్పుడు మీకు దాదాపుగా అర్థమైపోతూ ఉండాలా అసలు ఈ పాఠం చాలా అద్భుతంగా ఉన్నది ఈ పాఠం అయిపోయేసరికి నిజంగా చాలా మంది సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను అవ్వాలి అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక భర్తగా వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను ప్రేమించాడు ప్రమాణాల్లో కూడా అదే ఉంటుంది కదండి నిన్ను ప్రేమించి అంతేనా ఏంటి నిన్ను ప్రేమించి అనారోగ్యంలోను ఆర్థిక ఇబ్బందుల్లోను నిన్ను విడిచిపెట్టను బ్రతుకంతా మరణం వరకు నా జీవితకాలం అంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడని ఈయన ప్రమాణం చేస్తాడు నా జీవితకాలం అంతా నీకు లోబడి ఉంటానని ఆమెడే ఏం చేస్తుంది ప్రమాణం చేస్తుంది ప్రమాణాన్ని నిలుపుకోవాలి నిజంగానండి ఇస్సాకు తన భార్యను వివాహమైన తర్వాత తన భార్యను ఎంత ప్రేమించాడో తర్వాత గుణవంతురాలైన భార్యండి ఆమె ఏం చేసిందో చూడండి తర్వాత మాట చూడండి గుణవంతురాలంటే ఎలా ఉండాలో ఈమెను చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను దుఃఖ నివారణ పొందెను తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఏమర్థమైందండి మీకు అక్కడ భార్య వచ్చిన తర్వాత తల్లి తల్లి పోయిందనే బాధలో దుఃఖంలో ఉన్నాడు అప్పటి వరకు ఎవరు ఇస్సాకు ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత ఆ దుఃఖం పోయిందంట ఆ దుఃఖం పోగొట్టింది ఎవరు ఇస్సాకులో భార్య అంటే తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భార్య ఎవరేమే రిబ్కా వచ్చి ఆ కుటుంబంలో తల్లి స్థానాన్ని భర్తీ చేసింది ఎలా చూస్తుందో తెలుసా భర్తని ఒక కుమారుల్లా చూస్తుందండి నాకు అమ్మ లేదన్న బాధ లేదండి ఎవరికి ఇస్సాకుకు మాకు అమ్మ లేదు అమ్మ దూరం అయిపోయింది నన్ను ఎంతగా ప్రేమించి చూసుకున్న అమ్మ దూరం అయిపోయిందని బాధలో ఉన్న అతనికి దుఃఖ నివారణ కలిగిందంటే అమ్మలా చూసింది భార్య గుణవంతురాలైన భార్య అంటే రిబ్కా గుణవంతురాలైన భార్య వివాహము చేసుకున్న దగ్గర నుండి టార్చర్ లేదు ఒక తల్లిలా చూసుకుంటుందండి ఒక కొడుకులా చూసుకుంటుంది భర్తను ఈ భార్య గుణవంతురాలు కాదంటారా కాదనగలరా ఎవరైనా ఈ ప్రపంచంలో ఈమె గుణవంతురాలు కాదని ఎవరైనా అనగలరా దేవుని పిల్లలారా ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మీ భర్తల విషయంలో మీరు ఎలా ఉండాలో తెలుసా ఒక కన్న బిడ్డలా మీరు చూడండి అంతేగాని కన్న కొడుకులను కలుపుకొని నువ్వు కొడుకులు కలిసి బాగా మెత్తగా తన్నకండి
చాలా మంది దౌర్భాగ్యులైనటువంటి భార్యలు ఏం చేస్తారో తెలుసా, పిల్లలకు తండ్రి గురించి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళకు తల ఒక ఆయుధం ఇచ్చి ఈమె కూడా ఒక ఆయుధం తీసుకొని ఆయన మీద దాడి చేస్తే ఏమైపోతాడు అతను, ఏమైపోతాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ బిడ్డల మీద ఎవరైనా చేయేస్తే మీరు ఊరుకుంటారా? నీ భర్త మీద నీ కొడుకులు చెయ్యి వేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని చూస్తున్నావంటే నువ్వు గుణవంతురాలు కాదు, ఒక మూడురాలువైన భార్యవు నీవు. భర్త అంటే ఏమనుకున్నావు? ఈరోజు లోకంలో భర్తను ఎలా చూస్తారో తెలుసా, ఒక దేవుళ్ళ చూస్తారండి లోకస్తులు. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. పొద్దున్న లేచి వాళ్ళు ఏమండి దేవునికి మొక్కుతారో లేదో నాకు తెలియదు, కానీ భర్త కాళ్లకు పాదాలకు నమస్కారం చేస్తారండి. నేను అలా నమస్కారం చేయమని చెప్పట్లేదు, మిమ్మల్ని దేవుళ్ళ చూడమని చెప్పట్లేదు. ఒక కన్నబిడ్డలా చూస్తే చాలు, ఒక భర్తను చూడవలసిన విధానం భార్య, గుణవంతురాలైన భార్య, గుణవంతుడైన భర్త అండి. మనందరికీ ఒక మాదిరికరమైన కుటుంబం అండి ఇది. ఇంకొక భార్యను చూస్తారా, ఎంత మంచి భార్య, ఎంత మంచి భర్త. ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 1:8 చూడండి ప్రియులారా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకని, ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అంటే అన్న ఎలా చూస్తుందో తెలుసా, తన భర్తను ఎలా చూస్తుందండి, పిల్లల కంటే ఎక్కువ విశేషం అంటే 10 మంది బిడ్డల కంటే ఎక్కువగా చూస్తుందండి. ఎంత మంచి గుణవంతురాలండి అన్న, ఎంత మంచి గుణవంతురాలు. మరి 10 మంది పిల్లల కంటే విశేషమైన వాడు భర్త అయితే ఎందుకు ఏడుస్తుంది బిడ్డల కోసం, నన్ను ఒక ఆవిడ అడుగుతుంది. బిడ్డల కోసం ఎందుకు ఏడుస్తుందంటే కేవలం బిడ్డలు లేరన్న బాధ అంతేగాని ఏదో ఇంట్లో ఏదో కొరత అయిపోయిందని కాదండి. ఒక మాట చెప్తాను, ఒకవేళ బిడ్డల కోసం ఏడ్చేదైతే బిడ్డ పుట్టగానే పాలు విడవగానే దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వచ్చేది కాదు. బిడ్డను ఎక్కడ వదిలిపెట్టిందండి, దేవాలయంలో సేవకుని దగ్గర వదిలేసి వచ్చిందండి. సేవకుని దగ్గర పాలు విడిచిన దినాన్ని ఏ తల్లిని విడిచిపెడుతుందా, ఎందుకు విడిచిపెట్టి వచ్చింది, ఎందుకు ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుందంటే తన భర్తే 10 మంది పిల్లల కంటే విశేషమైన వాడు, కేవలం నాకు పిల్లలు లేరన్న బాధతో ఏడ్చింది, దేవుణ్ణి అడిగిందే తప్ప నాకేదో పిల్లలు కావాలి, నాకేదో కొరత ఉందని కాదు. ఆ కొరతలన్నీ తీర్చగలిగేవాడుగా భర్త ఉన్నాడు. ఏమండి ఒక తల్లిలా చూస్తుంది ఈ భార్య భర్తను, 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అన్న, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడండి. నేను చెప్తాను అన్న, తన బిడ్డల కంటే భర్తనే ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువ ఎక్కువ భర్త, భర్త అంటే ఇష్టం. చాలామంది చూడండి పిల్లల్ని చూసుకున్నట్టుగా భర్తను చూడరండి, పిల్లల్ని ఏమో బాగా చూసుకుంటారు, భర్తను మాత్రం ఓ అసలు ఎంత ఇబ్బంది పెడతారండి. తప్పు కదండి, తప్పు కదండి, దేవుడు జతపరిచిన భర్త కదండి. అలా చూడడానికి వీల్లేదు. ఒక గుణవతి అయిన భార్యగా ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గుణవంతురాలు ఎలా ఉంటుందో సామెతల గ్రంథానికి వెళదాం. గుణవతి అయిన భార్య చేసే కార్యక్రమాలు ఏంటి, అసలు ఈ మాటలు మీరు విన్న తర్వాత అసలు మీరు గుణవంతులో కాదో మీకు అర్థమైపోతుంది. ఈరోజు సామెతల గ్రంథం 31:10 నుండి కంటిన్యూ చేద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికిందా అట్టిని ముత్యముల కంటే అమూల్యమైనదని చెప్పి వెంటనే ఒక మాట చెప్పాడండి. ఇక్కడ నుండి మీరు చూస్తేనండి 11వచనం నుండి చివరి వరకు ఒక గుణవంతురాలైన భార్య ఎలా ఉంటుందో ఆమె లక్షణాలేంటో ఇక్కడ దేవుడు చెబుతున్నాడండి. 11వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. గుణవంతురాలైన భార్య ఇంట్లో ఉంటే ఆమె పెనిమిటి నమ్మకం ఉంచుతాడట ఆమె మీద, నమ్మకం. ఎందుకంటే ఎందుకు నమ్మకం ఉంచాడు, వారం రోజులైనా 10 రోజులైనా భర్తలు వెళ్ళిపోతుంటారు కదండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఒక వారం రోజులు 10 రోజుల పాటు, అవసరమైతే ఒక 4 రోజుల పాటు వాళ్ళు వేరే చాలా దూరంలో ఉండవలసి వస్తుందండి. అలాంటి సమయంలో వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు తెలుసా, ఇంట్లో గుణవంతురాలైన భార్య ఉంటే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండగలడు.
అదే గుణవంతురాలు కాకపోతే నా భార్య ఏం చేస్తుందో ముందు ఏ కాల్ చేస్తారు ఇంటికి చెప్పాలి మీరు మీకు బాగా అనుభవం ఉంటది ఏ కాల్ చేస్తారు వీడియో కాల్ నువ్వు ఎక్కడ ఉన్నావో చూడటానికి నీ మీద ప్రేమతో కాదు నువ్వు మంచిదానివా కాదని తెలుసుకోవడానికి మా ఆయన వీడియో కాల్ చేశాడు అనుకోకు దాని వెనక ఏదో ఉంది ఎప్పుడు మామూలు కాల్ వచ్చేది ఇప్పుడు ఎందుకు వీడియో కాల్ వచ్చింది నువ్వు గుణవతివా కాదా నిజంగా గుణవంతురాలు ఇంట్లో ఉంటే భర్త ఎన్ని గ్రామాలు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా హ్యాపీగా ఉంటాడండి ప్రశాంతత లేని ఆ జీవితం ఎందుకండి చాలామందికి ప్రశాంతత ఉండదు అటు వెళ్ళిపోయాడు అంటే చాలు ఇంట్లో రచ్చ రచ్చ జరుగుతుంటదండి సెల్ ఫోన్లు ముందేసుకోవడం ఏవేవో మాట్లాడడం ఏంటండి ఇదంతా ఇంత తేడానా ఇంత తేడానా నిజం గుణవంతురాలైతే భర్త ఆమె ఎందు నమ్మకించాడు నా భార్య చాలా మంచిది నా భార్య నమ్మకస్తురాలు నమ్మకం నమ్మకం కోల్పోయాడా నీ మీద అంటే నువ్వు గుణవంతురాలు కాదు బాగా వినండి నీ భర్త ఏదో ఒక రోజు నీ మీద నమ్మకం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే దానికి సరైన రుజువులు ఉన్నాయి అంటే నీవు గుణవంతురాలైన భార్యవు కాదు కాదు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకయించును అతని లాభప్రాప్తికి ఎందుకు వెళ్ళాడు నెల రోజులు వారం రోజులు దూరం ఎందుకు వెళ్ళాడు నాలుగు రోజుల పాటు ఎందుకు వెళ్ళాడు ఇల్లు ఇల్లు వదిలిపెట్టి నీ కుటుంబ పోషణ కోసమే కదా నీ బిడ్డల కోసమే కదా నీ కోసమే కదా అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఏం చెప్తుంది పర్లేదండి నేను చూసుకుంటాను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాను మీరు ప్రశాంతంగా మీ డ్యూటీ మీరు చేసుకోండి మీ వ్యాపారం మీరు చేసుకొని రండి ఏం పర్లేదు ఇక్కడ మునిగిపోయింది ఏమీ లేదు చెప్పగలుగుతున్నారా మీ భర్తలతో ప్రియమైన దేవుని పిల్లలారా ఒకరికొకరు నమ్మకం ఉండాలి నమ్మకం కలిగే విధంగా జీవించాలి గుణవంతురాలైన భార్య ఇంట్లో ఉంటే భర్త నమ్మిక ఉంచుతాడు మీ భర్తలు మీ మీద నమ్మకం ఉంచటం లేదా అయితే మీరు గుణవంతురాలు కాదని ఈరోజు మీరు గ్రహించాలి తర్వాత 12వ వచనం ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు కీడేమీ చేయదు ఎవండి ఒక భర్తకు భార్య చేసే మేలు ఏంటో చెప్పమంటారా తనకు నమ్మకంగా బ్రతకడమే అతనికి ఒక భార్య చేసే మేలు ఇతరులను ఆశించడం అనేది దాన్ని ఏమంటారు మేలు కాదండి అది భర్తకు చేసే కీడండి ఒక భార్య భర్తకు చేసే కీడేంటంటే తన భర్తను వదిలి ఇతరులను ఆశించడమే తన భర్తకు చేసిన భయంకరమైన కీడు అంతకంటే కీడే ఉంటుంది ఆ భార్య లాంటిదని తెలిస్తే ఏ భర్త అయినా కడుపు నిండా భోజనం చేయగలుగుతాడా చెప్పండి ఏ భర్త అయినా ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండగలుగుతాడా ఎందుకు పిచ్చివాళ్ళలా మారిపోయాడు నీ భర్త ఎందుకు అజ్ఞానిగా మారిపోయాడు నీ భర్త ఇదిగో నువ్వు చేస్తున్న కీడును బట్టి దేవుడు చెబుతున్న మాట ఇది నీవు చేస్తున్న కీడును బట్టి నిజంగా గుణవంతురాలైన భార్య తన భర్తకు మేలు చేస్తుందే కానీ కీడు ఎన్నడూ చేయదు నేను ఒక మాట చెప్తానండి మేలు చేయకపోతే చేయకపోయారు కానీ కీడు మీ భర్తలకు చేయకండి దేవుని పిల్లలారా మీ భార్యలకు కూడా మీరు కీడు చేయకండి మీ భార్యలకు మీరు కీడు చేయకండి ఎవరో అందంగా ఉన్నారని ఎవరో నిన్ను ఆకర్షిస్తున్నారని మాయ మాటలేదో చెబుతున్నారని నీ భార్యకు కీడు చేస్తావా నీ భర్తకు కీడు చేస్తావా తప్పు కదండి తప్పు కదా గుణవంతురాలైన భార్య తన భర్తకు మేలే గాని అతనికి కీడు ఎన్నడూ చేయదు 15వ వచనం గుణవంతురాలైన భార్య ఇంట్లో ఉంటే ఏం చేస్తుందో తెలుసా చీకటితోనే లేచి ఎప్పుడు లేస్తున్నారండి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే సమయం పరీక్షించుకునే సమయం గుణవంతురాలైన భార్య ఎప్పుడు లేస్తుంది చీకటితోనే లేస్తుంది చీకటితో మనకంటే నిజంగా నేను చెప్తాను అన్ని జన్లే బెటర్ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళండి చీకటితో లేస్తారు వాకిలంతా ఊడ్చుకుంటారు చక్కగా నీళ్లు చల్లుతారు ముగ్గు పెట్టుకుంటారు మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు భర్త లేస్తాడప్పుడు భర్త కూడా పెందలకాళ్ళు లేస్తే మంచిది నిజంగా గుణవంతురాలైన భార్య ఎప్పుడు లేస్తుంది చీకటితో మరి 7-8 లేచే వాళ్ళని ఏమనాలి నిజంగా ఆమె పెందల కాడ చీకటితోనే లేస్తుందట చీకటితో లేచును లేచి ఏం చేస్తుంది తన ఇంటివారు ఇంటివారంటే తన పిల్లలు తన భర్త తన మామ తన అత్త తన ఇంటి వారందరి కోసం ఆమె ఏం చేస్తుంది భోజనం భోజనం గుణవంతురాలైన భార్య చీకటితో లేవగలుగుతున్నారా ఈ మాట విన్న దగ్గర నుంచి అయినా రేపు నుంచి మీరు ఎప్పుడు లేవాలి
అర్ధరా మీరు ఎందుకు లేవరో చెప్పమంటారా? ఆ టీవీలు సెల్ ఫోన్లు వచ్చాయి కదండి, ఈ మాయదారి వస్తువులన్నీ కూడా మనల్ని నిద్రపోకుండా చేస్తున్నాయి. 1 గంట వరకు చూస్తూనే ఉంటారండి, 12 వరకు చూస్తుంటారు, అందుకే 8 వరకు లేవరండి. భర్తలు కొంతమంది అయితే లే లే అని అలా నడుతుంటే అటు మళ్ళీ ఇటు మళ్ళీ లేస్తాలే. చీకటితో యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచేవాడండి? మహానుభావుడు చీకటితో లేచేవాడండి, చీకటితో లేచేవాడు. ఆయనను ధరించుకున్న మనం ఎప్పుడు లేస్తున్నాం? చీకటితో లేచి ఏం చేయాలి? వెంటనే చీపురు కట్ట పట్టుకోకండి, ప్రార్థన చేయండి, 4 మాటలు చదువుకోండి. నిజంగా మీ ఇంట్లో మంచి భర్త కాకపోయినా నిన్ను చూసి ఏమనుకుంటాడు తెలుసా? నా భార్య ఏంటి ఇంత చక్కగా బైబిల్ చదువుకుంటుంది, ఇంత చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, నేను ఎందుకు తిడతానా? నేమిని నేను ఎందుకు తిడతాను? బుద్ధి తెచ్చుకోవాలి, నేనే తప్పు చేస్తున్నాను ఇంతకాలం నుంచి. మంచి భర్త కాకపోయినా భర్తలో మార్పు ఎలా వస్తుంది తెలుసా? నీవు గుణవంతురాలుగా బ్రతకటాన్ని బట్టి. మీరు ఇలా బ్రతకండి, మీ భర్తలు మిమ్మల్ని ఏదైనా ఆటంకపరిస్తే దేవుని సన్నిధి నన్ను అడగండి. నువ్వు వెళ్ళిపోమ్మ, వెళ్ళిపో, ప్రార్థనకి వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళని నిన్ను పనిగట్టుకొని పంపిస్తాడు, తోలిపోతాడు తెలుసా? నువ్వు లేవాలి, చీకటితో లేచి ప్రార్థన చెయ్యి, చీకటితో లేచి బైబిల్ చదువు. ఆ తర్వాత నీ పనులు చేసుకుంటా ఉంటే భర్త లేచి చూడగానే నా భార్య ఎప్పుడు లేచిందో చూడు, ఎంత చక్కగా చేసుకుంటుంది, పనులు చేసుకుంటుంది. గుణవంతురాలు చీకటితో లేస్తుందండి. మనకంటే ఎక్కువగా లోకంలో ఉన్న వాళ్ళే ఇందులో బెటర్గా కనిపించడం లేదా మీకు? మీ కుటుంబాల్లో ఎందుకు దరిద్రతుందంటే మీకు ఒక క్రమశిక్షణ లేదు, ఇంతవరకు మీ కుటుంబానికి మీకు ఒక పద్ధతి లేదు, భార్యాభర్తలకు సఖ్యత లేదు, అసలు మీకు ఎప్పుడు లేవాలో తెలియదు, ఇంతవరకు మీరు ఏం చేయాలో లేచి కూడా తెలియదు మీకు. తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుందట గుణవంతురాలైన భార్య. తన పనికత్తెలకు బత్యము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే కుటుంబ వ్యవహారాలని చూసుకుంటుంది చూడండి. ఆ తర్వాత ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. చేస్తున్నారా పని? కొంతమందికండి పాత్రలు దోవటం కూడా కష్టమండి, చూసావా చేతులు అట్లా కందిపోతున్నాయన ఇవి అంటుంది ఒక ఆవిడ. కందిపోతున్నాయా? ఏమండి పని చేయొచ్చుకోండి, ఎంత ఆరోగ్యంగా ఉంటామండి. గుణవంతురాలైన భార్య చేతులతో బలముగా పనిచేయును. పనిచేయని కుటుంబాల్లో ఎంత దరిద్రత ఉంటుందో తెలుసా? ఇంట్లో ఉన్నోళ్ళందరూ పనిచేసేవాళ్ళు అయితే ఆ కుటుంబానికి ఎందుకు సమస్యలు ఉంటాయి? ఆ కుటుంబంలో వెలితి ఎందుకు ఉంటుంది? బద్ధకస్తులు కనుకనే, పనిచేయటం ఇష్టం లేదు కనుకనే, ఒక పద్ధతి ప్రకారంగా బ్రతకడం ఇష్టం లేదు కనుకనే. కుటుంబాలలో దారిద్ర్యత ప్రియమైన దేవుని పిల్లలారా, చేతులతో పనిచేయండి, చురుకుగా ఉండండి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. వాళ్ళెవరు? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, మరి నువ్వెందుకు చురుకుగా ఉండవు? చురుకుతనం అనేది మనం కల్పించుకోవాలి తప్ప అది రాదండి. బద్ధకంగా చాలామంది బాగా పడుకుంటారండి. మీరు బాగా ఎండెక్కేంత వరకు పడుకోవడమే మీ కుటుంబాల్లో వచ్చే దారిద్ర్యత. తరుముకుంటూ వస్తుంది మీ ఇంటికి. ఎక్కడుంది, ఎక్కడుంది ఇల్లు, నన్ను ఆహ్వానించే ఇల్లు ఎక్కడుందంటే ఇదిగో ఎండ ఎక్కిపోయినా పడుకొని గొరకలు పెడతావు, ఇంకా ఎలా బాగుపడుతుంది నీ కుటుంబం, నీ బిడ్డలు ఎలా బాగుపడతారు? ఇక నిన్ను చూసి నీ బిడ్డ ఎక్కడికైనా పోయిన తర్వాత అంతకంటే ఇంకా దారిద్ర్యంగా తయారవుతుంది. అవతల వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, శుభ్రంగా అన్ని సర్దుకుని మళ్ళీ నీ ఇంటికి వచ్చి పడుతుంది, మళ్ళీ నీకు ఇది ఒక భారం. ఎప్పటివరకు నీ కుటుంబాన్ని పోషించుకోవడం నీకు భారం, ఈవిడొచ్చి కూర్చుంది ఇంకో భారం. కారణం ఏంటంటే నీకు ఒక క్రమశిక్షణ లేదు, నీకు ఒక పద్ధతి లేదు. పనిచేయండి ప్రియమైన దేవుని పిల్లలారా, చురుకుగా ఉండండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు 12:27, సామెతల గ్రంథం 12:27 సోమరి వేటాడినను. సోమరుడు ఏం వేటాడతాడని వేటకు పోయి కూడా నిద్రపోతుంటాడు అంతే కదా, ఏదో పట్టుకోవాలనుకుంటాడు ఊగుతుంటాడు అంతే. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. పురుషులైనా స్త్రీలైనా ఎలా ఉండాలి? సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలట చాలా చురుకైన వాళ్ళట. ఆ మంత్రసానులు మంత్రసానితనం చేద్దామని వచ్చే లోపులనే, వీళ్ళు కానుపు చేయటానికి వాళ్ళు వచ్చే లోపులనే కని కూర్చుంటున్నారట. ఎంత చురుకండి మరి దేవుని పిల్లమైన మనం. ఈ రోజు నుండి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఈ రోజు నుండి నా దేవుడు నాకు చెప్పాడు నేను చీకటితోనే లేవాలి. పెట్టుకోగలరా మీరు అలారం ఉన్న కదా సెల్ ఫోన్లో,
అలారం పెట్టుకోండి, చీకటితో లేవండి. ఫస్ట్ మీరు చేయాల్సింది దేవుడికి ప్రార్థన, దేవుడితో మాట్లాడండి, వాక్యం చదవండి. లేకపోతే వాక్యం చదువుకొనైనా ప్రార్థన చేసుకోండి, మీ ఇష్టం. ఆ తర్వాత మీ పనిని ప్రారంభించండి. ఎలాంటి భర్త అయినా ఎలాంటి భార్య అయినా మారిపోతుందండి, ఎలాంటి భార్య అయినా మారిపోతుంది. ఇంట్లో కొంతమంది భార్యలు ఎందుకు మారదంటే భర్తకు క్రమశిక్షణ లేదు. లేచి ప్రార్థన చేసుకొని నువ్వు బైబిల్ చదువుకో, గయ్యాళి భార్య అయినా మారి నీ వెంటే చర్చికి రావాలి, రావాలి. ప్రేమైన దేవుని పిల్లారా, గుణవంతురాలైన భార్య ఇంకా ఏం చేస్తుందో మనం బైబిల్లో చూద్దామండి. 20వ వచనం, సామెతలు 31:20, దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు. అంటే అర్థం ఏంటి, అడుక్కుంటుందని కాదు, తన చెయ్యి చాపి సహాయం చేస్తుందట. గుణవంతురాలు అంటే తన కుటుంబాన్ని చక్కగా కట్టుకొని లేని వాళ్ళకు చేతులు చాపి, ఇదిగో మా ఇంట్లో ఇది లేదంట కదా, ఇది తీసుకెళ్ళు, ఇదిగో మా ఇంట్లో ఇది ఉంది, ఇది తీసుకెళ్ళి వాడుకో, మీ ఇంట్లో ఇది లేదంట కదా. గుణవంతురాలైన భార్య ఎలా ఉంటుంది, ఇచ్చేదిగా ఉంటుందే కానీ చేతులు చాపి తీసుకునేదిగా ఉండదట. ఏమైనా అర్థమవుతుందండి మీకు, ఇచ్చేదిగా. ఆ మాట చూడండి ఎంత బాగుందో, దీనులకు తన చెయ్యి చాపును, అంటే ఇవ్వటానికి దరిద్రులకు తన చేతులు చాపును. ఎందుకంటే బాగా కష్టపడి సంపాదించుకుంటుంది, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటుంది, నడుము కట్టుకొని చక్కగా చాకరీ చేస్తుంది. అందరికీ సహాయపడే కుటుంబముగా నీ కుటుంబం ఉంటుంది. తర్వాత 21వ వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడును, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరి. చాలా మంచి ఉండే బిడ్డలకు కూడా మంచి బట్టలు లేవు, కారణం నీకు చురుకు లేదు, నువ్వు పని చేయవు, నువ్వు లేవవు, నీకే మంచి బట్టలు లేవు. నీ పిల్లలకేముంటాయి, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, కారణం చురుకుదనం లేదు, పని చేయరు. తన పిల్లలు తన కుటుంబంలో ఉన్నవారు ఎలా ఉంటారట, రక్తవర్ణపు అసలీ వస్త్రాలు వేసుకుంటారట. గుణవంతురాలైన స్త్రీ ఇంట్లో భార్య ఉంటే కుటుంబం ఇలా వెలిగిపోతూ ఉంటుందండి, వెలిగిపోతుంది. మీ కుటుంబాలను ఎందుకు మీరు చీకటిమయం చేసుకుంటారు, ఎప్పటికైనా బద్ధకాన్ని విడిచిపెట్టండి, మీ సోమరితనాన్ని వదలండి, చురుకుగా ఉండడం నేర్చుకోండి. చురుకుదనం. ఏమండి 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాడు. అంటే ఏంటంటే తెలుసా, ఒక పెద్ద మనిషిలా వ్యవహరిస్తాడు సమాజంలో, తెలుసా నీకు. గుణవంతురాలైన భార్య ఇంట్లో ఉంటే ఆ గుణవంతురాలైన ఆమె భర్త దేశపు పెద్దలతో, అంటే దేశంలో ఉన్న వాళ్ళకే సలహా ఇచ్చే సలహాదారుగా మారిపోతాడు. ఒకవేళ ఇంట్లో గుణవంతురాలు లేదనుకోండి, ఇంట్లోనే భార్య తన మాట వినదనుకోండి, ఎవరికి సలహా చెప్తాడు ఈయన పోయి? ఎవరికైనా ఒక వీధిలోకి వెళ్ళి సలహా చెప్పడానికి ప్రయత్నం చేస్తే, అరే భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలరా అన్నాడు అనుకోండి, ముందు ఇంటికి వెళ్ళు నీ భార్య సంగం చూసుకునిరా, అక్కడ చెప్పుకో. నీ భార్య నీ మాట విందో, నిన్ను గద్దించి నీకు బుద్ధి చెప్పి నిన్ను తంతుందే. కొంతమంది చూడండి భర్తలకు అసలు విలువ ఇవ్వరండి. ఒక ఆవిడ 10 మందిలో మాట్లాడుతుంటే, ఏంట్రా ఇంకెంతసేపు మాట్లాడతావురా అంటుంది. ఊరి నాయను అంటే టైం దగ్గర పడిందన్నమాట. కళ్ళ ముందున్న భర్తలను ప్రేమించలేని వీళ్ళు కనిపించని దేవుని ప్రేమిస్తున్నారంటే నమ్మకండి, ఎలాంటి వాళ్ళని నమ్మకండి. నిజంగా గుణవంతురాలైన భార్య ఇంట్లో ఉంటుంటే భర్తట దేశపు పెద్దలతో కూడా ఏముందండి, అక్కడ దేశపు పెద్దలతో కూర్చుంటాడట. అంటే వాళ్ళు కూర్చోబెడతారట. ఏమండి మీరు కూర్చోండి, మీరు సలహా చెబుతురు కానీ, మీరు సలహా చెబుతురు కానీ, మరి నీ భర్త ఆ స్థితిలో ఉన్నాడా ఈరోజు? ఎవరికైనా సలహా చెప్పగలిగే స్థితిలో ఉన్నాడా? లేకపోతే వాళ్ళే నీ భర్తకు సలహా ఇస్తున్నారా, నీ ఇంట్లో ముందు చక్కబెట్టుకో అని చెప్తున్నారా? ఎలా వ్యవహరిస్తున్నావు? దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటా. ఊళ్ళో పంచాయతీలు జరుగుతుంటాయి కదండి, ఆ పంచాయతీలు జరిగే చోట కొంచెం సలహాదారులు వెళ్ళి చెప్తుంటారండి. ఎవరు సలహా తీసుకుంటారు తెలుసా వినేవాళ్ళు? కుటుంబంలో భార్య నిజంగా భర్తకు లోబడే భార్య అయితే అక్కడ వాళ్ళు సలహా తీసుకుంటారండి. కొంతమంది అండి నిజంగానండి భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్తే కొంతమంది చెప్తే వినరండి, కానీ కొంతమంది చెప్తే వింటారండి. ఎందుకంటే ఆ కుటుంబం క్రమశిక్షణ కలిగిన కుటుంబం కనుక, ఆ కుటుంబంలో ఒక క్రమం పద్ధతి ఉంది కనుక, వాళ్ళ మాటకు విలువ ఉంటుంది.
నువ్వు గుణవంతురాలవేనా? నీ భర్త సమాజంలో తల ఎత్తుకొని తిరగగలుగుతున్నాడా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా భర్తకు సమాజంలో విలువ లేదంటే ఈరోజు నన్ను బట్టే నా భర్తకు విలువ లేదు. నా భర్తకే విలువ లేనప్పుడు నా జీవితం ఎందుకని ఆలోచించగలిగావు ఎప్పుడైనా? నీ భర్తకు అవమానం జరుగుతుందంటే నీకు అవమానం జరిగినట్టు కాదా? నీ భర్తను చిన్న చూపు చూస్తున్నారంటే అది నీ కుటుంబం, నీ కుటుంబాన్ని చిన్న చూపు చూస్తున్నట్టు కాదా? భర్తను గౌరవించడం నేర్చుకోండి. చక్కగా నీ భర్త తిన్నాడా? పని చేసుకొని వస్తాడు కదండి సాయంత్రానికి ఇంటికి వచ్చినప్పుడు. చక్కగా ఇంటికి రాగానే నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోండి. మంచినీళ్ళు ఇచ్చి త్రాగారో లేదో ఎప్పుడు తాగారో? మంచినీళ్ళు తాగండి. తిన్నారో లేదో ఎప్పుడు తిన్నారని అని అడగండి. తినొచ్చావా? హోటల్లో రెస్టారెంట్కి వెళ్ళే వచ్చినట్టుంది నా తెలుసులే. బాగానే తినొచ్చుంటావు, బాగానే పడుకోపోయి. ఉపవాసంతో పడుకుంటారండి. ఇంకెందుకు ఆ భార్య పెట్టిన ముద్ద కొడితే దిగదండి అవసరమా అనుకుంటాడు. ఏమండి ఎక్కడో తిన్నాడని ఎందుకు అంటున్నాం? ఒకవేళ తిన్నాడు ఏం అడగొచ్చు కదా. ఆకలేసినప్పుడు తినకుండా ఎలా ఉంటాడు? సంపాదించింది ఎందుకు? సంపాదించేది ఎందుకంటే తినడానికే కదా. నువ్వు అడగొద్దా? అడగొద్దా? ఏమండి మీరు తిన్నారా? ఏమండి ఇలా మీరు వ్యవహరిస్తే అసలు మీ భర్త మిమ్మల్ని వదిలిపెట్టగలడా? దేవుని సన్నిధికి రాకుండా ఉండగలడా? మీరు వ్యవహరించే పద్ధతి బాగుండాలి. గుణవంతులైన భార్యలుగా ఉండడం నేర్చుకోండి ప్రియులారా, దేవుని బిడ్డలారా. గుణవంతురాలుగా ఉండడం నేర్చుకోండి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏది వెలితి ఉండదు. పది మందికి చెయ్యి చాపి ఇచ్చేదానవుగా నువ్వు ఉంటావు, నువ్వు తీసుకునే దానవుగా ఉండవు. తర్వాత ఏం చెప్పాడండి? ఏమండి 26వ వచనం జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. గుణవంతురాలైన భార్య పని చేయకుండా ఆమె భోజనమే చేయదట. ఏంటండి ఈ మాటలు? అసలు పని చేయకుండా భోజనం చేయదు. ఈరోజు భోజనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. పని చేసావా? పని చేసావా? ఏ పని చేసి వచ్చావు? ఎవరి భోజనం చేసేటప్పుడు మనం ఒక్కటి ఆలోచించుకోవాలి, ఈ భోజనం చేయడానికి నేను అర్హున్నా, నేను అర్హురాలనా అని ప్రశ్నించుకుంటే నిజంగానండి మనం చాలా బాగుంటామండి. చాలామంది తినడానికి అలవాటు పడతారు కానీ నిజంగా పనిని గురించి ఆలోచించరు. పనిని గురించి ఆలోచించరండి. జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందట భర్తతోనైనా. భర్తతో ఎలా మాట్లాడుతుంది? జ్ఞానం. ఏమండి నోరు పారేసుకొని చెప్పడం వల్ల ఎవడు మన మాట వినడండి? నువ్వేదో ఖండించి గద్దించి చెడ్డ మాటలు పలికి నువ్వు సరిచేయాలని చూస్తే చెడిపోతారే తప్ప బాగుపడడు. జ్ఞానము గల ఉపదేశం చేయడం నేర్చుకో. జ్ఞానం గల ఉపదేశం. ఏమండి మనం ఇలా ఉండాలండి, మన ఇద్దరం చక్కగా కష్టపడదామండి, మంచిగా ఉందామండి. నిజంగానండి మనం చూసిన వాళ్ళు నేర్చుకోవాలండి, ఇతరులకు మాదిరికరంగా ఉందామండి అని చెప్పండి. ఏ భర్త వినడండి? చెప్పి చూడు ముందు. జ్ఞానము కలిగి ఉపదేశము చేయును, కృపగల ఉపదేశం అంటే ఏంటి? కఠినంగా మాట్లాడటం కాదు, కృపగల ఉపదేశం. కృపగల ఉపదేశం ఇలా ఉందామండి. ఎందుకో మన కుటుంబం ఎంతవరకు బాగోలేదు. ఇప్పటి నుంచి అయినా మన ఇద్దరం కలిసి మన కుటుంబాన్ని, మన పిల్లలను డెవలప్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇలా మాట్లాడుకున్నారా మీరు? అసలు కొంతమంది భార్యాభర్తలు నోరు తెరిచి మాట్లాడరండి, ఇంట్లో కలిసి కూర్చొని మాట్లాడుకోరు కుటుంబ సమస్యలు. ఆయనేమో లేచి అటు వెళ్ళిపోతుంటాడు, ఈమె లేచి ఇటు వెళ్ళిపోతుంటుంది. ఏదండి ఈ కుటుంబం చిన్నాభిన్నంగా ఉందేంటి? మీ కుటుంబం కోసం ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? కూర్చొని మాట్లాడుకున్నారా ఇలా చేద్దామండి అని అనుకున్నారా? అనుకోవాలి. కృపగల ఉపదేశం. అంతేకాదు ఆమె తన ఇంటి వారి నడతలను. నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? అమ్మాయి కళాశాలకు వెళ్ళింది, ఏం చేస్తుంది? వచ్చేటప్పుడు ఎవరితో వస్తుంది? వెళ్ళేటప్పుడు ఎవరితో వెళుతుంది? అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడుతుంది? ఏం చేస్తుందని తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెడుతుంది. తిని పడుకోదు. ఇంటి వారి నడతలు బాగుగా కనిపెడుతుంది. గుణవంతురాలైన భార్య చక్కగా ఉంటున్నారా లేదా? అంతేగాని అనుమానించకండి. ఒక ఆవిడ అంటుంది, తిరిగి వచ్చావా? కింది బజార్కి వెళ్ళావా? పై బజార్ కూడా వెళ్ళావా? చూసావా బాగా? అయిపోయిందా? ఎవరుంటారండి బాగా? అప్పుడు ఏ భర్త ఉంటాడు? ఇలా టార్చర్ పెట్టి ఇలా అనుమానిస్తుంటే ఇంకా కింది బజార్ ఏంటి? ఇంకా ఆదివు బజార్ కూడా తిరిగి వస్తాడు. అంటే లైసెన్స్ ఇచ్చావన్నమాట నువ్వు. అయిపోయిందా? చూసి వచ్చావా? బాగుందా? పర్లేదా? ఎటు ఎటు తిరిగి వచ్చావు? ఎందుకండి? ఇలాంటి మాటల వల్ల నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడమే తప్ప నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. కడుతున్నావా? కూల కొట్టుకుంటున్నావా?
మూడు రాలు అంటే ఎలాంటి మోరకొప్పు మాటలు చెప్పి నీ ఇంటిని నీవే నీ చేతులతో ఏం చేసుకున్నావు ఓడవెరుక్కుంటున్నావు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు ఎప్పటికైనా జ్ఞానంతో మసులుకుంటే చాలా మంచిది తర్వాతకి వెళ్దాం ఏమండి ఆమె కుమారులు ఉదయాన్నే లేస్తారట లేచి ఆమెను మా అమ్మ ఎంత మంచి అమ్మ అంటారట గుణవంతురాలుగా నీ ఇంట్లో ఉంటే నీవు కన్న బిడ్డలు నిన్ను చూసి ముద్దాడి నేను ఏమంటా తెలుసా మా అమ్మ ఎంత మంచి అమ్మ ధన్యురాలు అమ్మ నీవు నీ కడుపున నేను పుట్టినందుకు నేను ఎంత ధన్యునైపోయాను ఇంత క్రమశిక్షణ ఇంత క్రమశిక్షణతో కూడిన నీవు నన్ను కన్నందుకు నేను నిజంగా ధన్యుణ్ణి మీ బిడ్డలు చెప్పగలుగుతున్నారా మా అమ్మ ఏంటి ఎండెక్కి అంతవరకు లేవదు మా అమ్మ ఏంటి మా నాన్నతో ఇప్పుడు మంచిగా ఉండదు మా అమ్మ ఏంటి ఎప్పుడు గుద్దులాడుకోవడం తన్నులాడుకోవడమే మా అమ్మ ఏంటి ఎప్పుడు కృపగల ఉపదేశం చేయదు మా అమ్మ ఏంటి ఎప్పుడు మమ్మల్ని చేదరించుకుంటా ఉంటుంది మా అమ్మ ఏంటి ఎప్పుడు మమ్మల్ని సరిగా చూడదు మా కోసం ఆలోచించదని అనుకుంటున్నారని బిడ్డలు నిన్ను చూసి వాళ్ళు కుమిలి కుమిలిపోతారు ఆ చిన్న బిడ్డల హృదయాలలో ఎందుకండి ఆ విషాదాన్ని మీరు నింపుతారు మీరు బాగా బ్రతకటం నేర్చుకోండి ప్రియులారా మీ మేలు కోసం చెప్తున్నాను మీ మీద ఈర్ష్యతో మీ మీద ఏదో అసూయతో నేను చెప్పడం లేదు మీ కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది మీరు బాగుంటే దేవుడు బాగుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత మంచి మాటలండి గుణవంతురాలు ఎలా ఉంటుందో చెప్తున్నాడండి పిల్లలు లేచి ఏమంటారట ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును చాలామంది పతివ్రతలని చెప్పుకుంటున్నారు కానీ నీ ముందు ఎవరు పనికిరారని నీ భర్త నిన్ను గురించి మాట్లాడగలుగుతున్నాడా చెప్పండి చాలామంది ఎలా ఉన్నా పతివ్రత ధర్మాన్ని మేము కలిగి ఉన్నాం పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది అలా చెప్తున్నారు కానీ నిజమైన పతివ్రతవు నీవే అని నీ భర్త నిన్ను గురించి చెప్పగలుగుతున్నాడా అక్కడ అదే ఉంది కదండి ఆమె పెనిమిటి ఆమెను పొగుడును వారందరిని నీవు మించిన దానవు నాకు మంచి భార్య దొరికింది నీ భర్త నా భార్య చాలా మంచిదని చెప్పాలట 30వ వచనం అందము మోసకరము చెప్పానే అందం కాదండి అందము సౌందర్యం కాదండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది సమాజంలో ఏమండి ఈ రంగులు ఈ రూపాలు ఇవి శాశ్వతం కాదండి ఈ ఆరోగ్యం శాశ్వతం కాదండి ఈరోజు అవయవాలు బాగున్నాయి రేపు ఎలా ఉంటామో మనకి తెలియదు ఏ ప్రమాదం జరుగుతుందో మన కాళ్ళు చేతులు ఎప్పుడు తెగిపోతాయో ఈ అందం ఈ ఆకారం ఎప్పుడు మారిపోతుందో ఎప్పుడు అనారోగ్యం వస్తుందో మనం ఎలా తయారైపోతామో మనకు తెలియదు కనుక నిజంగా ఏమన్నా భౌతిక సంబంధమైన అందాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చివరి వచనం చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియదగును గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును బా ఏమైనా అర్థమైందా గౌనుల యొద్ద అంటే అందరు కూర్చొని మాట్లాడుకునే చోట నిన్ను గురించి మాట్లాడతారట పెద్దలు ఏమని ఆ ఇంటికి ఒక కోడలు వచ్చింది చాలా మంచి కోడలట చాలా మంచి కోడలు అంటే నువ్వున్న రంగును బట్టి కాదమ్మా నీకున్న అందాన్ని బట్టి కాదు చాలా మంచి కోడలు దొరికిందట చాలా అదృష్టవంతులు ఆ ఇంటోళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారా గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును ఇంతకంటే మించిన ఆస్తి మనకు కావాలా చెప్పండి నిన్ను గురించి 10 మంది మంచి అని చెబుతుంటే ఇక అంతకంటే మనకేం కావాలండి గుణవంతురాలైన భార్య ఎలా ఉంటుంది ప్రియులారా గుణవంతురాలైన భార్య గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దొరికిందా ముత్యముల కంటే అమూల్యమైనది మరి ఇంత జ్ఞానం నేర్చుకుంటున్న మీరు గుణవంతురాలైన భార్యలుగా ఎందుకు ఉండకూడదు ఎప్పటి నుంచైనా మీ భర్తలకు మంచి ఉపదేశం చేయండి మంచి భార్యలుగా ఉండండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును 3 రాలు తన ఇంటిని తన చేతులతో ఓడబెరుకును మీ ఇంటిని ఓడబెరుకోకుండా మీ కాపురాన్ని కాపాడుకొని మీ భర్తలను ప్రేమించి మీ భర్తలకు నమ్మకమైనటువంటి భార్యలుగా మీరుండి ఒక గుణవంతురాలని పేరు తెచ్చుకోండి ఇక అంతకంటే మనకు కావలసిందేంటి మీ భర్తను గౌరవించండి ప్రేమించండి లోబడండి మంచిగా చూసుకోండి చక్కని ఉపదేశం చేయండి కలిసి పనిచేయండి బద్ధకంగా ఉండకండి ఈ రోజు నుంచైనా చీకటితో లేవటం నేర్చుకోండి మీ పనులని మీరు చూసుకోండి చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకొని పరలోక రాజ్యానికి నీ కుటుంబాన్ని నడిపించుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను నాయన
అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరు నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున నీ సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ పిల్లలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఈ విషయాలు నాయన ఎవరును తప్పు పట్టడానికో ఎవరును నాయన ఇబ్బంది పెట్టడానికో కాదు గాని మీ పిల్లలందరూ బాగుండాలి సంఘములో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలి అందరిని చూసి మీరు ఆనందించాలి మేమంతా పరలోకానికి రావాలి కనుక మా కుటుంబాలు బాగుండాలని మీ పిల్లలకు మంచి మాటలు చెప్పాను అపార్థం చేసుకొనక దేవుడు నాకు ఈ విషయాలు తెలియజేశాడని నాయన గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్.